అవును నేను కాపీ క్యాట్నే, మరి మిగతా వాళ్ళు ఎవడి దాకో ఎందుకు? ఇప్పుడు ఇది వింటున్నావుగా, నీ సంగతి ఏంటి? నేను కాదు, వాడు కాదు, వీడు కాదు, నువ్వు కాదు, ఇక్కడున్న అందరం కాపీ క్యాట్సే. ఎలాగో క్రిస్టల్ క్లియర్గా చెప్తాను, ఎపిసోడ్ లాస్ట్ దాకా విని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అని కాదు కానీ పాపం చాలామంది కాంటెంట్ క్రియేటర్స్కి వచ్చే రొటీన్ రెగ్యులర్ ఫ్రస్ట్రేటింగ్ అండ్ ఇరిటేటింగ్ కామెంట్ ఇది, కాపీ క్యాట్. కొందరైతే ఇంకా ముదిరిపోయి సిమిలర్ టాపిక్ మీద ఉండే వీడియో లింక్స్ తీసుకొచ్చి కామెంట్ బాక్స్ నింపేస్తారు. వీళ్ళదైతే ఓ సపరేట్ బేస్ ఉంటుంది, అలా కామెంట్ చేసేసి ఏదో విక్రమ్ సినిమాలో కమల్ హాసన్లో ఫీల్ అయిపోతూ ఉంటారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మేమంతా కాంటెంట్ క్రియేటర్స్, అంటే ఎగ్జైటింగ్ కాంటెంట్ని తీసుకొని మీకు ఇంట్రెస్టింగ్గా చెప్పటం మా జాబు. ప్రపంచం మీద ఎక్కడా లేని విషయాలు చెప్పడానికి మేము సైంటిస్ట్లో రీసెర్చ్ స్కాలర్సో కాదు. ఒక్క తెలుగు క్రియేటర్స్ మాత్రమే కాదు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్, మలయాళం, అరబిక్, హిబ్రూ, జాపనీస్, మంగోలియన్ అయినా సరే ఏ ఊరోడైనా ఏ భాషోడైనా కాంటెంట్ కావాలంటే వెతకాలి. ముందు మంచి ఐడియాను పట్టుకుని దాన్ని అర్థం చేసుకుని మంచి చెడులు తప్పొప్పులు నిర్ధారించుకుని దాని మీద ఓ క్లారిటీ తెచ్చుకుని స్క్రిప్ట్ రాసి దాన్ని క్రాస్ చెక్ చేసుకొని రికార్డ్ చేసి ఎడిట్ చేసి మళ్ళీ రివ్యూ చేసుకుని అప్లోడ్ చేయాలంటే ఎంత ఫాస్ట్గా చేసినా ఒక్కో వీడియో చేయడానికి మినిమం 3 నుంచి 6 గంటలు పడుతుంది. డబ్బులు, రిసోర్సెస్ అండ్ సబ్స్క్రైబర్ బేస్ ఉంటే ఇంకా మంచి క్వాలిటీ ఇవ్వడం కోసం రోజులు తరబడి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మీరు సింపుల్గా 2-3 నిమిషాలు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూసేసి కాపీ క్యాట్ అని కామెంట్ చేస్తే అది చదివేవాడికి చాలా చిల్లరగా ఉంటుంది. సరే మమ్మల్ని పక్కన పడేయండి, మేము కాపీ క్యాట్సే, మీ సంగతి ఏంటి? సర్వోత్తములు, సత్యహరిశ్చంద్రుల మీరు అందరూ. ఇక్కడ నువ్వు, నేను, వాడు, వీడు అందరం ఆజాదికి చెందిన వాళ్ళమే. పొద్దున్నే లేచి కడుక్కునే వాళ్ళందరూ మొట్టమొదటిసారి కడుక్కున్నోడి దగ్గర, అలాగే తుడుచుకునే వాళ్ళందరూ మొట్టమొదటిసారి తుడుచుకున్నోడి దగ్గర కాపీ కొట్టిన వల్ల, మీలో చదువుకున్న వాళ్ళందరూ న్యూటన్స్ లాస్ని ఎవడో ఒకటి రాసిన టెక్స్ట్ బుక్లో చదివి పాస్ అయ్యారా, లేదా న్యూటన్ మామ యాపిల్ చెట్టు కింద ఇన్స్పైర్ అయినట్టు ఎండాకాలం సెలవుల్లో స్లైసైడ్లో చూపించినట్టు ఓ మామిడికాయ చెట్టు మీద నుంచి కింద పడితే చూసి ఇన్స్పైర్ అయ్యి ల్యాబ్ ప్రాక్టికల్స్, డెరివేషన్లు, థియరిటికల్ వర్క్స్ అన్నీ చేసి మీకు మీరే కనిపెట్టుకుని పాస్ అయ్యారా? ఒకటి దగ్గర ఇంకోటి ప్రతిదీ కాపీ కొట్టడం వల్లే మానవజాతి ఇంత దూరం వచ్చింది. అలా కాపీ కొట్టిన విషయాల్ని డెవలప్ చేయడం వల్లే అడవిలో ఆకులు కట్టుకొని టార్జాన్లలో తిరిగి వేటాడుకునో, దుంపలు తినో బతకాల్సిన వాళ్ళం కంఫర్టబుల్గా ఏసీ రూమ్లో కూర్చొని జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్నాం. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ కాపీ కొట్టడానికి కాఫీ కొట్టడానికి పెద్ద తేడా ఏం లేదు. ఇలాంటి చిల్లర కామెంట్లు పెట్టకండి. పిఎం ఆఫ్ ఇండియా ఎవర్రా అంటే అందరూ మోడీ గారి పేరే చెప్తున్నారు కదా అని కాపీ కొట్టడం ఇష్టం లేక మీ ముత్తాత పేరు చెప్తే ముడ్డి మీద తన్ని ఊరంతా పరిగెత్తిస్తారు. కొన్ని కొన్ని ఎవడ చెప్పినా విషయం అదే ఉంటుంది, ఎందుకంటే అవన్నీ ఫ్యాక్ట్స్, మనిషి మనిషికి మారటానికి ఒపీనియన్లు కాదు. బేసికల్లీ ఎవడేం చెప్పాలన్నా ముందు ఆలోచించాలి. అలా ఓ ఆలోచన రావాలంటే దేన్నో దాన్ని ఎక్కడో అక్కడ చూసి ఇన్స్పైర్ అవ్వాల్సిందే. ఇంత చెప్పినా అర్థం కాకపోతే నేనేం చేయలేకపోగా కాపీ కొట్టకుండా ఇవ్వగలిగే ఓ మంచి అడ్వైజ్ ఏంటంటే, బెటర్ ఓ మంచి సైకాలజిస్ట్ని కలవండి. అది మెంటల్ హెల్త్కి చాలా హెల్ప్ అవుతుంది. దీని గురించి మీ అభిప్రాయాలు అండ్ సజెషన్స్ని కామెంట్ చేయండి. అలాగే మీరేమైనా తెలుసుకోవాలనుకుంటే #ShermaSpeaks అని ట్యాగ్ చేసి కామెంట్ చేయండి. ఆల్సో డూ లైక్, షేర్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్. గంటలు పగలదొబ్బండి, ఎందుకంటే బొక్కబొక్కల్లో ఉన్న ఎంతో ఇంట్రెస్టింగ్ అండ్ ఎగ్జైటింగ్ కాంటెంట్ అంతా ఏరుకొచ్చి నీకు మాత్రమే చెప్తాను.